अनकापल्ली जिल्ला अनकापल्ली मंडलं बगलुवाड़ ग्रामं दर्जी कॉलनीलो श्री 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 शिरडी साई बाबा वारी पालराती विग्रह प्रतिष्ठा महोत्सव पुरस्कृंचुकुनी उदयं नुंची गणपति पूज पुना पूज अवाह्य देवता होमालु जलादिवासमु क्षीरादिवासम आदिवास होमालु मोदलगुनवि अलगे धान्य दिवासमु प्रतिवासमु पंचशयादिवासमु नीराजनम चतुर्वेद स्वस्ति पूजलु श्री बापट्ल प्रकाशराव पंतुलु गारिचे अत्यंत घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा पंतुलु प्रकाश गारु अलगे ग्राम पेद्दलु भक्तुलु मात्लाडुतू दर्जीनगरं ग्रामंलो गत 25 संवत्सरालुगा वेंचेसियुन्न श्री शिरडी साईबाबा देवालयं चिन्न देवालयं नुंची 23/11/2023 అనగా రేపు పెద్దగుడిలో స్వామివారి పాలరాతి విగ్రహ ప్రతిష్టకు నిశ్చయించడం జరిగిందని తెలిపారు। అలాగే విగ్రహ ప్రతిష్ట పురస్కరించుకొని గత 2 రోజులుగా విశిష్ట పూజలు యాగాలు చేస్తున్నామన్నారు। అదే విధంగా స్వామివారి యొక్క యంత్ర అలాగే శిఖర మహాగణపతి గురు దత్తాత్రేయ సమర్థ సద్గురు సాయినాథ్ యొక్క మూర్తి విగ్రహాలకు ధాన్య దివాస కార్యక్రమం అత్యంత ఘనంగా చేయటం జరిగిందని తెలిపారు। అదే విధంగా రేపు విగ్రహ ప్రతిష్ట అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటం జరిగిందని తెలియజేశారు। అలాగే కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన గ్రామ ప్రజలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మజ్జి అర్జునరావు ఉపాధ్యక్షులు సకల కృష్ణ కార్యదర్శి ఎన్నింటి చిన్నారావు సహాయ కార్యదర్శి ఇసారపు దామోదరరావు కోశాధికారి గొల్లి జగన్ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు। నమస్కారం అండి, మా అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం బౌలవాడ గ్రామం దర్జీనార్ కాలనీ। ఈ రోజు శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయం నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో ఒక కమిటీగా ఏర్పడి 11/2/2023 దిన శంకుస్థాపన చేసి పని ప్రారంభించబడింది। ఈ నాటికి 10 నెలలు పూర్తి చేసి పూర్తి 10 నెలల కాలంలో పూర్తి స్థాయిలో గుడిని పూర్తి చేయడం జరిగింది। అదే విధంగా ఈ గుడి పూర్తయిన సందర్భంగా మరి మా కంపెనీ అందరం సహకారంతో పూర్తి స్థాయిలో సహకరించి ఇప్పుడు ఈ రోజు 23/11/2023 దిన 10 గంటలకి ప్రతిష్టాప ముహూర్తం నిర్ణయించబడింది। సందర్భంగా 21/22/23 తేదీల్లో 3 రోజుల కాలం యాగాలు యజ్ఞాలు పూర్తి స్థాయిలో జరిపడం జరుగుతున్నది। ఇది నేటికి 2 రోజు జరుగుతుంది। రేపు 23వ తారీఖున పూర్తి స్థాయిలో ప్రతిష్టాపన కార్యక్రమం జరిపి అన్నదాన సమారాధన అన్నసార సమారాధన కూడా జరపడం జరుగుతుంది। కాబట్టి వివరాలన్నీ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ అందరి సహకారాలు కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను। జిల్లా బగులవాడ గ్రామం దర్జీ కాలనీ రోడ్డు పక్కని కట్టినటువంటి ఈ దేవాలయం ఇంచుమించుగా అసలు ఈ దేవాలయాన్ని ఇక్కడ పెట్టి 5 సంవత్సరాల పైచిలకైంది। కానీ ఇవాళ భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశాము। మా ప్రెసిడెంట్ గారు ఇతర కమిటీ సభ్యులు సహకారంతో చేశాము। నిన్నటి నుంచి కార్యక్రమం స్టార్ట్ చేశాము। నిన్న కార్యక్రమంలో ఆహ్వానం అయింది, మండపారాధన అయింది, నిన్న సాయంత్రం యజ్ఞం జరిగింది। ఇవాళ స్వామివారికి క్షీరావాసము జలావాసము తర్వాత ధాన్యావాసం అయింది, ఇప్పుడు పుష్పవాసం జరగబోతోంది। తర్వాత రేపు స్వామివారిని ప్రతిష్ట గుళ్ళు ప్రతిష్ట ఉదయం కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత స్వామివారిని గుళ్ళు ప్రతిష్ట జరుగుతుంది। ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి సభ్యులకి ఈ గ్రామవాసులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం బొగులవాడ పంచాయతీ దర్జీనగరం గ్రామంలో గత 5 సంవత్సరాలుగా వెలిసి ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా చిన్న దేవాలయం నుంచి రేపు 23/11/2023 పెద్ద గుడికి శంకుస్థాపన ముహూర్తం రేపు ఉదయం 9 గంటలకి పెట్టడం జరిగింది। కావున దర్జీనగర్ గ్రామ పూర్వజుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని గొప్ప ఇదిగా తలపెట్టాము। గత 2 రోజులు బట్టి యాగాలు జరుగుతున్నాయి। రేపు 23వ తారీఖు విగ్రహ ప్రతిష్ఠకి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వచ్చి మా ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేస్తారని మరియు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయిబాబా గుడి దగ్గర అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది। కావున ఇది ఇచ్చేసి ప్రజలందరూ ఇచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుచున్నాం। జై సాయిరాం।